ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. క్రీస్తు నాదిని అందు మిక్కిలి ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఆగస్టు 6వ తారీఖు ఒక్క క్షణం ఇస్తున్నందుకు మరొకసారి మీకు స్వాగతం. ఆగస్టు 6వ తారీఖు అంటే ఏసు దివ్య రూపధారణ మహోత్సవం. ఒకరోజు ఒక కోపిష్టి విలేకరి క్రిస్మస్ పండుగ రోజున ఒక పేదింటికి వెళ్ళారు. అక్కడ వారందరూ గుమిగూడి ప్రార్థన సంతోషాన్ని జతకలిపి పండుగను కొనియాడుతున్నారు. ఏంటమ్మా మీరు క్రైస్తవులా అని అడిగారు. వారు సమాధానం ఇవ్వలేదు. ఈరోజు క్రీస్తు జయంతి, ఈరోజు సంతోషంగా పండుగ చేసుకుంటున్నామని చెప్పారు. అప్పుడు అతను ఇంకా కోపంగా, మీరు మతాంతరం చెందారా అని అడిగారు. అప్పుడు ఆ బిడ్డ చెప్పింది ఆ అమాయకురాలు, మతాంతర మాడిదిలా రూపాంతరం మాడిదివి అంత. అంటే ఆ బిడ్డ కన్నడలో జవాబిచ్చింది, మేము మత మార్పిడి చెందలేదు, మా జీవితాలు రూపాంతరం చెందాయి అని చెప్పారు. ప్రియదైన బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభు యొక్క దివ్య రూపధారణను మనం చూస్తున్నాం. తన శిష్యులకు తాను దేవుని కుమారుడని జ్ఞాపకం చేయడానికి ఆ యొక్క పర్వత ప్రాంతం మీదకి యేసు ప్రభు తన ముగ్గురు ప్రేమైన శిష్యులను తీసుకుని వెళ్ళినారు. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళారో వారు యేసు ప్రభు యొక్క పవిత్ర స్వరూపాన్ని, యేసు ప్రభు దేవుని కుమారుడని, యేసు ప్రభు ఆదియు అంత్యమని, ఆల్ఫా ఒమేగాని గుర్తించగలిగారు. పేతురు తత్రపాటు పడి ఇది పరలోకము, ఎక్కడే ఉండిపోదామని ఆయన భూలోకాన్ని మర్చిపోయారు. యేసు సన్నిధి మనకు అటువంటి అనుభూతినిస్తుంది. యేసు దగ్గర కూర్చున్నప్పుడు మనము కూడా మారిపోవాలి. యేసు సన్నిధిలో ఉన్నప్పుడు క్రీస్తు వలె నడవాలి. యేసు సన్నిధిలో ఉన్నప్పుడు క్రీస్తు వలె జీవించాలి. యేసు సన్నిధి క్రీస్తు వలె మారిపోవాలి. ఈ మార్పు లేని జీవితం జీవిస్తున్న మనం క్రీస్తుని దేవునిగా చూడలేకపోతున్నాం, క్రీస్తుని దేవుని యొక్క బిడ్డగా గుర్తించలేకపోతున్నాం. అందుకే ఈరోజు ప్రభు అంటున్నాడు, లిసన్ టు హిమ్, ఆయన స్వరాన్ని ఆలకించండి. ఆ స్వరాన్ని ఆలకించట్లేదు, వినట్లేదు, ఆ స్వరాన్ని ఆచరించట్లేదు. ఈరోజు ఈ దివ్యరూపధారణ దినంన మనం రూపాంతరం చెందాలంటే, మనం రూపం మారాలంటే మనం దేవుని స్వరాన్ని ఆలకించాలి. ఆ దేవుని స్వరాన్ని ఆలకించి ఆచరించాలని ఈ పండుగ బోధిస్తుంది. పేతురు గబగబ కమాన్, మనం టెంట్లు వేద్దామన్నాడు. కానీ యేసు ప్రభు మౌనాన్ని ఆ బిడ్డకి ఇవ్వగలిగారు. ఎందుకంటే పేతురు యేసు స్వరాన్ని ఆలకించి ఆచరించున్నాడు కనుక. ఈరోజు మనం కూడా మార్పు చెందాలి. ఈరోజు మనం కూడా ఆ క్రొత్త వరవడిని, అంటే నేను దేవుని మాటను విని ఆలకించి పాటిస్తాననే నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం క్రీస్తు యొక్క దివ్య రూపధారణను మనం చూడగలం. ఈరోజు ప్రియదైన బిడ్డలారా, అనేక మంది దేవుని స్వరాన్ని ఆలకించకుండా ఆయన దివ్య దర్శనాన్ని కోల్పోతున్నారు. ఆయన దివ్య సన్నిధిని మనం తృణీకరిస్తున్నాం. దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఇతను నా ప్రియమైన కుమారుడు, ఇతని స్వరాన్ని ఆలకించండి. ఆలకించుతాం, ఆచరించుతాం, మన జీవితాన్ని మార్చుకుందాం. ఆమేన్.